స్వామి కతిన వారికి సంపూర్ణ ఆయు ఆరోగ్యాలు కలుగును రామ 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 ముగ్గురు శ్రీమూర్తులు సృష్టి దాతలు ఒకవేళ రాత రాజవాడు బ్రహ్మదేవుడు పుట్టించేవాడు కూడా శంకరుడమ్మ శిక్షరక్షణేశవాడు వైకుంఠం లోపల శ్రీమన్నారాయణ జోలీల పట్టం వారు ఏరుతున్నారమ్మ లోపల పలుసాది పల్లవాద్రి ఒకల్లా నాటకం వేస్తున్నారమ్మా అక్కడ యోగులు మునులు వచ్చి కూసున్న వాళ్ళ ఇరు ఆరికేరు ఒకల్లా ముగ్గురు మునులైనా బూరుగుమారుషి వశిత్తుడు కుంకుమల్ల వారి విశ్వామిత్రుడు బూరుగుమారుషి వశిత్తుడే వసిత్తుడు ముక్కోపగల్ల వారి విశ్వామిత్రుడు కమండాలు చేత పట్టుకొని బంగారు పాకోళ్ళు పాదమంది వేసుకొని కమండాలు చేత పట్టుకొని యమదండల పోలు సంకల పెట్టుకొని విష్ణుమూర్తికి ఇద్దరు ద్వారపాలకులు విజయ విజయకులు అయ్యో విజయ విజయకులారా ద్వారపాలకులారా ద్వారము కాడా మీరు కావలుండండి కొడుకులారా ఎవరు ఒకరి లోపలికొచ్చ సెలవు లేదు ఆ ఏడేడు నీలగుండము పాలగుండం మీద శేష పార్పు మీద ప్రవరించి వండిండు శ్రీమన్నారాయణ ఆ ముక్కో పొంగళ్ళవాడు విశ్వామిత్రుడు ఏమిరా ఎన్నో
చేసిన పొందిన వాళ్ళము ఎన్నో రోజుల నుంచి మేము సాధన చేసిన వాళ్ళము ఎన్నో రోజులు యుద్ధ పొందిన వాళ్ళము తెలు లేదంటవా కుడి చేయితోని కమండల పట్టుకొని ఒకేలా ఎడమ చేయితోని కమండల పట్టుకొని కుడి చేయిలు పోసుకున్నాడు ఆ విశ్వామిత్రుడికి అరికాలు చిత్రకాన్ని ఉన్నది ఆ విశ్వామిత్రుడు నీళ్లు తీసుకొని ఒక ద్వారం మీద కొట్టినాడు ఏడేడు దర్వాజలు ఎప్పుడు కుళ్ళైపోయినాయో ఆ ముగ్గురు మునులు ఒకేళ విష్ణు దర్శనం చేసుకొని వెళ్ళిపోతా ఉన్నారమ్మో అయ్యా సగడొక మునులమ్మ రామ రామ విష్ణుమూర్తి దర్శనం చేసుకొని వెళ్ళిపోతా ఉన్నారా విష్ణుమూర్తి శ్రీమన్నారాయణ ఎవరో మునులు వచ్చిన ఆయన మాకు శాపన పెట్టిర్రు ఆ శాపానానికి మల్ల శాపన లేదా కొడుకులారా ద్వార పలకులారా విజయ విజయ కులారా భూలోకము లోపల బిడ్డలారా ఆ మునులు ఎన్నోరులు ఒకేల యోగులు తప సంపన్నులు వాళ్ళు శాపన మరి శాపన లేదు కొడుక నాకు మిత్రులై ఉరుతారా శత్రులై ఉరుతారా శ్రీమన్నారాయణ మిత్రులై ఉడితే ఏమైతుంది శత్రులై ఉడితే ఏమైతుంది మిత్రులైతేనేమో ఎప్పుడు ఇదే వైకుంఠం లోపల నా పాద సేవ చేయాలి శత్రులైతేనేమో భూలోకం లోపల మీరు ఉట్టాలి నీకు నాకు యుద్ధం వల్ల జరగాలి రామారామా అయ్యో కొడుకులారా భూలోకంలో మీరు జన్మించి మీకు నాకు యుద్ధం జరగాలి కొడుక వైకుంఠం చేరాలి ఆయు ద్వారపాలకులు ఏమంటారు నాయన విష్ణుమూర్తి ఎన్ని రోజులని నీ పాద సేవ చెయ్యాలే ఆయన నీకు చెత్తులై ఉడతాము కళ్ళ మహేంద్రగిరి పట్టణం లోపల మహేంద్రగిరి పట్టణం ఏడవాడు కసబ బ్రహ్మ కసబమ్మ భార్య అమ్మవారి తిథిదేవి నాలుగు దర్వాజలు 32 మూల బుడుదులు 72 దేవ బుడుదులు 66 గల్లీలు 12 బజారు కూసరి చూసే కుంకుమ మేళలున్నాయి పండుకోని చూసే పగడి మేళ నిలు చూసే నిలు అద్దాల మేళలున్నాయి ఆ కసబ బొమ్మ అమ్మవారి దేవి సంతాన ఫలం లేదే ఇల్లుంటే శృంగారం కాదు ఇంత పిల్లలుంటే శృంగారం గుడి ఉంటే శృంగారం కాదు గుళ్ళ దేవుడు ఉంటే శృంగారం కొట్టమంటారు బాలలేని ఇల్లు బ్రహ్మలు వాటమంటారు సద్దురేలు ఇల్లు సావిట్ల కొట్టమంటారు వాళ్ళు ఎన్నో తీర్థయాత్రలు తిరిగినారా కలకలక నీరుడమ్మ రామరాము అమ్మవారు తిథిదేవి తిథిదేవి అయ్యా గుణ కూసోని ఓల పోసే అమ్మలారా మాలమైతున్నది ఆ విష్ణుమూర్తి ఒకేళ సంతాన ఫలము ఆ ఇద్దరు ద్వార పాలకులు తీసుకొని వచ్చి శంకరునికి ఇచ్చిర్రు ఆ తిథి దేవి గర్వము లోపల అటొక రాత్రి ఇటొక రాత్రి కనుక గాంధారి అల్ల మాంధారి అల్ల కసో దేవుడు సొప్ప కొరికని అల్ల బాయిల నీళ్ళు తొలగని అల్ల ఆ తిథి దేవి గర్వము లోపల సంతానం వేసినాడా Yeah.
వస్తున్నాయి. 3 కేజీ కడగల్ల ముద్ద పిండం అవుతుంది, 4 కేజీ కడగల్ల నవసందులు వస్తున్నది, 5 కేజీ కడగల్ల ఉసులు వస్తుంది పిండం, 6 కేజీ కడగల్ల వస్తున్నది, 7 కేజీ కడగల్ల ఏమేస్తున్నది, 9 కేజీ కడగల్ల తొరికిల ఆడ పిండం అమ్మ సమయమైతున్నది. ఆ ద్వార పాలకులు గర్భము లోపల ఉండి ఎట్లా పుట్టాలి ఏడంగా పెరగాలి. చెవుల నుంచి ఉడితే గుడ్డు పిండం అంటారు, ముక్కలకేని ఉడితే మురుగు పిండం అంటారు, బాల నుంచి ఉడితే ఆకాశ గండం అంటారు, అసంలకేని ఉడితే నారు పొలమైసం అంటారు. చక్కని బాలులే కళ్యాణం చేయాలి. ఆచార్య కృపాచార్య ఇద్దరు అన్నదమ్ములకు ఒకళ్ళ ఇద్దరు అన్నదమ్ముల బిడ్డలు ఇచ్చినారు, బిడ్డలని కళ్యాణం చేస్తున్నారమ్మా. పెద్దవారి భార్య నీలావతి దేవి, చిన్నవారి భార్య ప్రభావతి దేవి. వీరన్న కూర్చు వీరన్న కసపుడు భార్య చూడు. అయ్యో అన్న వీరన్న కసప అన్నా నేను వెళ్ళిపో
పోతున్నానకు తిమనార్తి వెట్టు శ్రీయట మార్గానికి అయ్యో తమ్ముడా నిరణాచా అయ్యో నీ కత్తి కలవల రాండువా యుద్ధంలో నీ కత్తి ఇదవల్ల రాండువా అయ్యయ్య తమ్ముడా ధర్మానసము కింది గాని ధర్మాసం ఇది గాని అయ్యో తమ్ముడా ఒకే శుభముతోను ఒయ్యరారా అయ్యో వదిలే నీరవతిదేవి అన్న అంటే కన్న తల్లితో సమానం వదిలంటే కన్న తల్లితో సమానమే వదిలే నీరవతి దేవిను గర్భము కాచడం నీకేదన్నా కావాలో కోరుకో అయ్యో మరిది వీరన్నాచా పుల్లటి వట్టి కావాలను మీద నాకు పుల్లటి మట్టి కావాలి మరిది దాల్బల్లం దాపల గుండె వాడు చేతుల దండుకు మనగాడు దండెల్లి జోగయ్య దక్షిణము పరమట ఉత్తరం వెళ్ళిపోయిండు ఆ వీరన్నాచునికి మట్టి దొరకకుంటే ఏం చేసిండు భూదేవిని పట్టిండు భూదేవిని పట్టి ఒకేలా చుట్ట చుట్టూతున్నాడు భూదేవి గడగడ గడగడ గడ ఇంత దండి ఓడు ఆ భూదేవి కైలాస నగరామంట రామ రామ అమ్మవారు భూదేవి నమ్మో రామ రామ భూదేవి అయ్యా తల్లి వస్తా ఉన్నారమ్మో రామ రామ నాయన శంకర ఇంత దండి వరకు ఎవరికి ఇచ్చినావు నాయన బిడ్డ నాయనా బ్రహ్మదేవా ఇంత దండి వరము నువ్వు ఎవరికి ఇచ్చినావు బిడ్డ భూదేవి నేను ఇయ్యలేను వైకుంఠము లోపల ద్వార ఒకే విష్ణుమూర్తి రామరాసవాడేమో బ్రహ్మదేవుడు పుట్టించవాడేమో బోలాశంకరుడు శిక్ష రక్షణ శిక్ష రక్షణ రక్ష శిక్షణ శేషవాడు శ్రీమన్నారాయణ విష్ణుమూర్తి ఇంత తండ్రి వరం ఎవరికి ఇచ్చినవు బిడ్డ భూదేవి పాపం నిండాలే కుండవలగాలి నేను వస్తున్న బిడ్డ నువ్వు వెళ్ళిపోమన్నాడట అయ్యో చెంచు లక్ష్మి అమ్మ లక్ష్మీదేవి బాబా నేను వెళ్ళిపోతున్న లోక కళ్యాణం కోసము చెంచోల ఇళ్ళల్లో
చెంచు లక్ష్మీదేవి ఉట్టు చెంచు రామయ్య చెంచు సీతమ్మ లోపల ఒకళ్ళ అమ్మవారు లక్ష్మీదేవి తీసుకొని చెంచుల ఇండ్ల వేసింది ఆ విష్ణుమూర్తి భూలోకం వచ్చిన వీరన్నాచుడు ఎవడవరా ఎవడవరా అంటే అరే ఎవడవరా అనే బాలుడా ఎవడవరా అనే చూడా తల్లి పేరు ఎప్పురా ఆయి పేరు ఎప్పురా తూర్పున పరమాడరా ఊరు పురావెక్కడా ఏ ఎవడవరా నువ్వు ఆ విష్ణుమూర్తి ఒకేళ్ళ ఇద్దరు వీరన్నాచుడు విష్ణుమూర్తి కొట్లాడుకుంటున్నారు విష్ణుమూర్తి ఏమంటున్నారే కొడుక రబ్బు రబ్బు సూర్యుడా డొల్లిపోతే నిన్నురా డొక్కలిగేదన్నరాపోత నిన్నురా పక్కలిగేదన్నరా ఎంత చేసిన కానీ విష్ణువు దేవుడు ఓడతలేడు నరుడు ఓడతలేడు వేసుకుండు శ్రీమన్నారాయణ రెండు ఉక్కు గోర్లు వేయించుకున్నాడు ఉక్కు గోర్లు వేయించుకొని అవతారముతోని వీరన్నాచుణ్ణి పలగయి రూతున్నాడు భూదేవి ఆ భూదేవిని రెండు కూరల మీద ఆపిండు చెయ్యి కింద ఉన్న రాజమంత్రులు ఆ వీరన్నా చున్ని ఒకేలా డోలి అంటే డోలి కట్టుకొని మహేంద్రగిరి పట్టం వస్తూ ఉంటాయి అమ్మా ఆ వీరన్న కశపుడు తమ్ముణ్ణి చూస్తున్నాడమ్మా వీరన్న కశపా సప్పుడుతోడు పోయిండు వచ్చేప్పుడు తమ్ముని చూసుకొని తమ్ముని మీద పడ్డాడమ్మా వీరన్న కసప అయ్యయ్య తమ్ముడా నా తమ్ముడా అయ్యా తొంభై ఆవిడ పోయినా నా తమ్ముడు అయ్య తోడుగానే రాదురా నా తమ్ముడా అయ్యా ఎన్ను ఆవిడ పోయినా నా తమ్ముడు మేనమామలు ఊకబెట్టిరు ఆచార్య కృపాచారి తమ్ముని ఒకేలా కార్యగతాలు చేసిండ్రు నా తమ్ముడు తప్పిడ పాలు వాడాడు నాని మూడు లోకములు దోలాడుతున్నాడమ్మా ముల్లోకములు ఎత్తికిన నాడు ఏడ దొరుకుతలేరు కైలాసం పోయే వరకు శంకరుడు లేకపాయే సత్యలోకం పోయే వరకు బ్రహ్మదేవుడు దెంకపోతున్నాడు విష్ణుమూర్తి ఒకేళ వైకుంఠం లోపల విష్ణుమూర్తి ఉన్నాడు కానీ ఒకేళ వాణి కనబడతలేదు ముల్లోకములు గడగడ 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 వంకిస్తున్నాడు వీరన్న కసపా
ఎట్లా దొరకడు నువ్వు బ్రహ్మదేవు బ్రహ్మదేవునితో సావు లేని వరం పొందాలి. సరే అని ఒకళ్ళ భుజ కిరీటాలు తీసిండు, ఆ ఒకళ్ళ ఇంటి లోపల పెట్టిండు, ఆభరణాలు తీసిండు, ఆ చోట్ల పెట్టుకొని కాసాయి వస్త్రాలు కట్టుకున్నాడు. యమదండల పూలు సంఖ పెట్టుకొని ఒక అడవి లోపల వస్తుండు. కసపుడు ఒకళ్ళ పుట్ట మొత్తం శుద్ధి పట్టి యారముళ్ళు వరుసుకున్నాడు, శిరసు కిందికి వేసిండు, సిరి పాదాల మీద వేసిండు. నమో బ్రహ్మదేవాయ, నమో బ్రహ్మదేవాయ. బ్రహ్మదేవునితో వరం అందుతున్నాడు. బ్రహ్మదేవుని గుండెలు గుబీలు అంటున్నాయి. అమ్మా విష్ణుమూర్తి ఇద్దరు మొయిల్ని పంపించుకుని ఆటలాడే గానీ బ్రహ్మ పేరు మీద ఒకేలా పూజ మరసలేడు. ఆ విష్ణుమూర్తి రాళ్ల వర్షం కురిసినప్పుడు ఇక నమో బ్రహ్మదేవ అంటే ఇడ రాయివా ఈడవాడ రాయి అక్కడ పడుతున్నది. గురిగాలి లేక సుడిగాలి లేక లేపుతున్నాడు. అమ్మా ఎంత చేసినా గాని పూజ భంగం అయితలేదు. నమో బ్రహ్మదేవ, నమో బ్రహ్మదేవ అంటే కాళ్ళ చెమట పిక్కల్ల వచ్చింది, పిక్కల్ల చెమట తొడల్లో వచ్చింది, తొడలున్న చెమట కడుపులకు వస్తుంది, కడుపులున్న చెమట నెత్తికి వస్తున్నది. ఆయన ఆత్మ వెళ్ళిపోయింది, ఆ బ్రహ్మదేవునికి ఒకేలా మాలమైతున్నది. ఆ బ్రహ్మదేవుడు వచ్చి అరే అయి భక్త వచ్చా ఏమి కావాలి కోరుకోరా. మళ్ళ రాత రాయి కొడుక బ్రహ్మ రాసిన రాత మారు రాత లేదు, మస్వెట్టి తుడుపంగా పోదు, మనుషుల వశంబు కాదు. నాయన నాకు సావు లేని వరం కావాలి. కొడుక వీరన్న కసవా పుట్టిన వారు మరణించక తప్పదు, మరణించిన వారు జనం ఇచ్చిన తప్పదు. సరే నాయన నాకు ఏ పాలువాని చేత మగవాని చేత ఇంత సావద్దు బయట సావద్దు, కత్తి అందు కటార అందు బాకు అందు పల్లమందు సావులేని వరము నాకే కావాలే. అయ్యయ్యో బ్రహ్మదేవా, కొడుకానికు సూది అందు తప్పడం అందు బాకు అందు పల్లమందు ఇంట్లో బయట ఆడిచాడు ఆడిరాని చేత మగవాని చేతని ప్రాణి పోదు. నరమురుగ చేత ప్రాణం పోతుంది కొడుకా. నరమురుగం అంటే ఎంత లెక్క అనుకుంటున్నాడు. అక్కడ లీలావతి దేవి ఒకెళ్ళా ఈ దేవేంద్రుడు చెరపడుతున్నాడు. బ్రహ్మ మానస పుత్రుడు తాత నారదుడు కుమారక అట్లా చేసిన ఎంబు కాదు కొడుక. ఆ లీలావతి దేవిని తీసుకొని ఆ ఒక పర్ణశాల లోపల ఆ పర్ణశాల లోపల ఒకెళ్ళా పంట పెట్టినాడు. ప్పుడు అమ్మవారు నీలవతి దేవి ఆలారి గన్నల అప నిద్ర పోతుంది, నీలారి గన్నల నిలుపు నిద్ర పోతుంది. ఆ నారదుడు ఒకేళ నమో నారాయణ నమో నారాయణ అని నీలవతి గాజు చెవు లోపల ఊదుతున్నాడమ్మా. అవతారంతో చాప గాలం వేసుకుంటూ కొప్పు గురు చేసుకొని కూర్చున్నాడు. ఓబులు యజ్ఞాలు తన్నుకుంట వస్తుంటే విష్ణుమూర్తి ఏమంటుండు, కాలం వచ్చుటరకు నేను కనువ ఆ కొడుకును చూసుకొని ఎంతో మురుస్తున్నాడు హిరణ్య కశపుడు. పట్టం వస్తున్నాడు.
మహేంద్రగిరి పట్నము లోపల నాకన్న బలవంతుడు ఎవడు లేడు, విష్ణు పూజలు లేవు, బ్రహ్మ పూజలు లేవు, నారాయణ నారాయణ అంటే నాలుకలు కోస్తా, హరి అంటే హరి ప్రాతాళం లోకం దొక్కుతా, శివన్న వాళ్ళ సిరుసులు కోస్తా, ఎవడు అడ్డబొట్టు పెట్టొద్దు, అందరూ ఒకేలా అడ్డబొట్టు ఎప్పుడు బొట్టు పెట్టొద్దు, అడ్డబొట్టు పెట్టాలే, విష్ణు పూజ కట్టవారు 1000 కోట్ల మంది, బ్రహ్మ పూజ కట్టవారు 1000 కోట్ల మంది, ఆ వేద పాఠశాల లోపల నమో వీరన్న చా నమో వీరన్న కసవ మన కీర్తనలు చదవాలి, ఎప్పుడైతే ప్రవలాద ఇంత అంత 5 ఇళ్ళ బాలు కూడా వెలిగినాడా, అయ్యా సగనొక్క ప్రవలాద ప్రవలాద చెవికింద ఉన్న రాజ భటులు ప్రవలాదు తీసుకొని వేద పాఠశాలకు వస్తూ ఉన్నారా, అరే నేను ఏమి చెయ్యాలి ఎందు పోవాలే, ఆ ప్రవలాదుడు ఏమి చేస్తున్నట్టే హరి అన్న మాట మరవస్తలేడు, ఎవడు రాని మా వీరన్నాచుడు వీరన్న కశపురు మానవుల పేరు తలుస్తున్నారు, కుమారులారా ఆ బ్రాహ్మణులు వాళ్ళు గంగ లోపల స్నానం ఆడుతున్నారు, ఆ ప్రవలాదుడు అరే మన హరి అంటే నాయన ఒకరు తల్లి లేదు తండ్రి లేదు, మన ఒకేళ్ళ నారాయణ అంటే మన మనసు లోపల ఉంటాడు, ఆ చేకింద ఉన్న పంతులు ఏమంటారు మన కనవర్తరా ప్రవలాద, హరి అంటే నా నారాయణ అంటే ఒకళ్ళు ఎన్నో బాధలు పోతాయి, తండ్రి పుణ్యాత్ములారా శ్రీ రన్నగరి భజన ఇలాంటి నాయన చూస్తే మా ప్రాణాలు తీస్తాడు, ఆ బ్రాహ్మణులు వాళ్ళు వండుకుని చూసి అడ్డబొట్టు తుడిపి పొడుగు నామాలు పెడుతున్నారు, ఒకరు ముఖాలు ఒకరు చూసుకొని భయపడుతున్నారు, నాయన ప్రవలాద ఈ మాట చేయక నాయన ప్రవలాదని తీసుకొని తండ్రి ముందర నిలబెట్టిను, ఇంకా ఒకవేళ నువ్వు ఏమి నేర్చుకున్నావు చదువు అంటే నమో శ్రీ హరి నేను నమ్మి నారాయణ మూర్తి, నమో శ్రీ హరి నేను నమ్మి నారాయణ మూర్తి, ఆత్మ లోపలున్నావా గుడి లోపలున్నావా, ప్రవలాద ఏం మీరు ప్రవలాద ఈ బుద్ధుని నీలవతి దేవాటదు కొడుక ప్రవలాద కొడుక ప్రవలాద ప్రవలాద ముక్కు పచ్చరాలేము నా కొడుక, కాలు ముక్కలు కుదరలేదు నా కొడుక,
ఏమి నన్ను కొట్టినా తిట్టినా హరి మాట మరువు ఏ చెయ్యి కింద ఉండే పచ్చ రక్తం దాగే పటాడుతురు కదా నవ్వు చెప్పు దారిలారా నా కొడుకుని మురుదులాకా బందికాలి హరి మాట మరవదాకా బందికాళ్ళ నమో నారాయణ నమో నారాయణ అనుకుంటా నీలవతి దేవి అవతారంతో వచ్చి ప్రహ్లాదునికి భోజనం చేపిస్తుండు కొడుకు అవతారంతో శ్రీమన్నారాయణ తల్లి కోకిల కడుపు నిండి భోజనాలు పెడుతున్నాడు ప్రహ్లాద కొడుక తిన్నావా అంటే నాకు తల్లి తిని పెట్టింది అంటుండు నేను ఓలే అని నీలవతి దేవి అంటుంది నాదేవికి ప్రహ్లాదుడు వచ్చిండు ఇదేమి విచిత్రము కొడుక ప్రభులా హరి మాట మరువు కొడుక నాయిగా నేను మరవబోను తండ్రి ఒకసారేమో నీళ్ళల్లో పడేసి మచ్చ మచ్చ గన్నెలు మీదికి లేవట్టుకొని వస్తున్నది ఒక్కసారి ప్రహ్లాదునికి పాముల ఈసాలు తేళ్ళ ఈసాలు పెడితే పంచ పరమన్నం అవుతున్నది గరుడ మొద్ద మీద తల పండు నరికినా గానీ నారాయణ అంటే మళ్ళీ నచ్చుకుతున్నది ఒకసారి ఏనుగులతో దొక్కించిన గాని ప్రహ్లాదుని ప్రాణం పోతలేదు ఎన్ని సురుకులు పెట్టిన ఎన్ని వేసినా గానీ మాట వరసలేడు హరి అంటే ఎవడు కొడుక ఎక్కడున్నాడు హరి హరి నీ లోపల గల్లడు నా లోపల గల్లడు అండ పిండ బ్రహ్మాండం అంత నిండి ఉన్నవాడు శ్రీమన్నారాయణ కంబులు ఎక్కిన నాడు ముల్లో కంబులు ముల్లో కంబులు ఎక్కిన నాడు ఏడదాయి నడురా శ్రీ గారు ఎందుకున్నదురా నాయన వీరణ కచప ఇందులేడు అని అందులు నడలి ఇందులేడు అని అందులు నడలి శ్రీమన్నారాయణ ఏమంటున్నారే ఈ పాపం నిండుతున్నాను ఊగు కుగ్గు తమ్మములోనా మొన్న మరకేమో మనిషి రూపం మొండము తర్వాత నరమురుగ రూపం ఉక్కు గోర్లు వేసుకొని ఉగ్గు తమ్మములోన ఉన్నవాడై ఆ వీరన్న కసపుడు గరుడ తంబాని ఉన్నాడా కొల్లారమవుతుంది స్వామి కుబేరుడు కొడక ప్రహ్లాద నీ గురించి అవతరించుడు తండ్రిని శాంతింపు మాను శాంతింపవయ్యా శ్రీ హరి శాంతింపరాదా.